తెలంగాణలో పండే తెల్ల పత్తి ఎక్కడా దొరకదని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మన ప్రాంతంలో నల్ల బంగారం సింగరేణి ఉందని అలాగే తెల్ల బంగారం కూడా మన దగ్గరే ఉందన్నారు. పూర్వ వైభవం కలిగే విధంగా కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొరియా దేశం నుంచి యంగ్ వన్ సంస్థ ముందుకు వచ్చి యూనిట్ స్థాపించిందన్నారు. 11 ఫ్యాక్టరీల ఏర్పాట్లతో 20,000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయన్నారు. కొటెక్స్ ద్వారా 4,000 మందికి ఉపాధి కలుగుతుందని 99% స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మన ప్రాంతంలో నల్ల బంగారం మన ప్రాంతంలో ఉన్నదని మనందరికీ తెలుసు, సింగరేణి బొగ్గు. కానీ తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉన్నదే అత్యుత్తమమైనది అనేది మాకు నిజంగా కూడా మొన్నటిదాకా తెలియదు. మన ప్రాంతంలో పండే పత్తి, తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి బెస్ట్ క్వాలిటీ పత్తి మొత్తం భారతదేశంలో అనే మాట మాకు స్వయంగా సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలు వచ్చి నాకు, జయేష్ రంజన్ గారికి, మా డిపార్ట్మెంట్కు బుద్ధప్రకాష్ గారికి చెప్తే మేము పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సార్ మన రాష్ట్రంలో పండే పత్తి భారతదేశంలోనే అత్యున్నతమైన అతి నాణ్యత కలిగిన పత్తి అని చెప్పి చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందుకే ఒకప్పుడు ఇక్కడ ఇదే వరంగల్ జిల్లాలో ఒకనాడు అజంజాహి మిల్లుండేది, కొడకండ్లలో ఇంకా మన సిరిసిల్లలో పోచంపల్లిలో ఇంతమంది నేతన్నలు ఉన్నారంటే దానికి కారణం అత్యుత్తమమైన పత్తి ఉండడమే కాదు, నైపుణ్యం కలిగిన మన నేతన్నలు కూడా ఇక్కడ ఉండడమే దానికి ప్రధానమైన కారణం. అందుకే అప్పుడే మిల్లులుండే, మళ్ళీ వరంగల్కు ఆ పూర్వ వైభవం రావాలే అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ వరంగల్లోనే కాకతీయుల పేరు మీద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిన నాయకుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 2017లో ఇక్కడనే ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. ఇప్పుడే నేను అంబాసిడర్కి చెప్తా ఉన్నాను, చైర్మన్ గారికి చెప్తా ఉన్నాను, మా దగ్గర పండే పత్తి అతి ఉత్తమమైనది, అతి బెస్ట్ క్వాలిటీది, మరి దాన్ని ఫామ్ టు ఫ్యాషన్ అనే కాన్సెప్ట్తో, అంటే పొలం నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీలో తయారయ్యే ఉత్పత్తుల దాకా సమగ్రంగా ఇక్కడే తయారు కావాలనే ఒక సదాశయంతో సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫున జయేష్ రంజన్ గారు, నేను, మా ఆర్సీఎం రెడ్డి గారు అందరం కూడా ఎక్కడ ఉన్నారు మరి ఈ పరిశ్రమ సంబంధించిన పెద్దలను ఆలోచన చేసినాం. ఆ సమయంలో మా గౌరవనీయులు మా సురేష్ చుక్కపల్లి గారు, ఆనరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ కొరియా, వారు మాకు ఒక ఆలోచన చెప్పారు, మీరు తప్పకుండా యంగ్ వన్ అనే కంపెనీ ఉంది, కొరియన్ కంపెనీ ఉంది, వారితో మాట్లాడండి బాగుంటుంది అంటే 2016 సంవత్సరంలో అనుకుంటాను వారితో మొట్టమొదటిసారి కలవడం జరిగింది. ఈ 7 ఏళ్ళు కరోనా కనుక రాకపోతే ఇంతకుముందు ధర్మారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే ఫ్యాక్టరీలు ప్రారంభమై బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి ఉండేది. కానీ అయినప్పటికీ కూడా మనం ఈరోజు కరోనా మధ్యలో 2 సంవత్సరాలు ఆటంకాలు కల్పించినా ఇప్పటికే గణేష కంపెనీ ఇప్పటికే పనిచేస్తూ ఉంది. గణేష వాళ్ళు కూడా ఇప్పటికే 600 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ యూనిట్ని ప్రారంభించుకున్నాం. కిటెక్స్ సంస్థ కూడా ఇప్పటికే తమ యూనిట్లను నెలకొల్పుతూ ఉంది. బహుశా సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యూనిట్లన్నింటినీ కూడా ప్రారంభించబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజే యంగ్ వన్ సంస్థ మొత్తం 11 ఫ్యాక్టరీలు పెడతారు వాళ్ళు. ఆ 11 ఫ్యాక్టరీలు మొత్తం కలిపితే 21,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి దశలో 4 ఫ్యాక్టరీలు పెడుతున్నారు, తర్వాత 7 ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. మొదటి దశలో 4 ఫ్యాక్టరీల్లోనే దాదాపు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ధర్మారెడ్డి గారు మిత్రులు వారు అన్నమాట ఒకటే అన్నా, మరి ఈ ఫ్యాక్టరీలలో స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇవ్వండి అన్నారు. నేను ధర్మారెడ్డి గారికి మాటిస్తా ఉన్నా, అదేవిధంగా కిటెక్స్ సంస్థకు, యంగ్ వన్ సంస్థకు కూడా మేము ఆల్రెడీ చెప్పున్నాం, నేను, జయేష్ రంజన్ గారు, 99% ఉద్యోగాలు స్థానికులకే వస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో దాదాపు 80-85% మహిళలే ఉంటారని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. స్థానికంగా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచే బస్సులు పెట్టి ఆ మహిళల్ని కూడా తీసుకొచ్చి వారికి మంచి వాతావరణంలో ఇక్కడ పని కల్పించి వారు పిల్లలతో వచ్చినా పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా పిల్లల కోసం డే కేర్ సెంటర్ పెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకునే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి యంగ్ వన్ చైర్మన్ గారు, అదేవిధంగా కిటెక్స్ వాళ్ళు కూడా చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫ్యాక్టరీలు నిర్మాణం కాబోతూ ఉన్నాయి.